हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल स्मार्ट तेलुगिंट अम्माई चैनल की स्वागत। एला उन्नारू, बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानंडी। ఈ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నామో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇంటి ముందు వేసిన ముగ్గు చూపిస్తున్నాను. పండగ అంటే ఇంటి ముందు ముగ్గే కదండి ఫస్ట్ లుక్ అనేది, ఫస్ట్ అందుకే చూపిస్తున్నాను. అలాగే గడపను కూడా పూజించాము, ప్రతి శుక్రవారం చేస్తాం, కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా బాగా ఉంటుంది కదా, స్పెషల్గా అనమాట. నిజంగా చూడటానికి ఎంత అందంగా అనిపిస్తుందో కదండి గడప, కానీ ఏదైనా కానీ నిజంగా. ఇప్పుడు వచ్చేసి తోరణాలు కూడా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి తాంబేలు కూడా పూజిస్తున్నాం. మా కీర్తన చేసిందండి ఇక్కడ, ముగ్గు నేను వేస్తున్నాను. మా కీర్తన కూడా చాలా బాగా చేసింది. ఇక్కడ వచ్చేసి నైట్ నానబెట్టిన శనగలు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మార్నింగే నానబెట్టామండి. మినపప్పు, శనగపప్పు, అలాగే సగ్గిబియ్యం. ఇవి వచ్చేసి మినపప్పు, సగ్గిబియ్యం అండి. ఇవి ఇవేమో కప్పు, చిన్న కప్పు వచ్చేసి బియ్యం తీసుకున్నాను. పచ్చి సెలవిడి అంటే అమ్మవారు చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి. ఇదో బియ్యం అండి, పులిహోర చేయడం కోసం పెద్ద గిన్నెలో తీసుకున్నాను. ఇవి ముందుగానే నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల మనం చాలా త్వరగా ఉడుకుతాయి, మన టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను పాలు పొంగిస్తున్నానండి, అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా బాగా పొంగాయి, బాగా అనిపించిందండి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసుకుందాం. పాలు బాగా పొంగాయి కదా, శుక్రవారం రోజు పాలు పొంగిస్తే చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి. ఇవి ఆవు పాలతో చేస్తున్నామండి. ఆవు పాలతో చేయటం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. సగ్గిబియ్యం కూడా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పెసరపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సగ్గిబియ్యం సేమియా మళ్ళీ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే యాడ్ చేసి చేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా ముందుగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల సగ్గిబియ్యం అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి, లేకపోతే రైస్ ఉడికిపోయేది, సగ్గిబియ్యం అలాగే ఉండిపోతాయి. ఒక 15 నిమిషాలు ముందు కనుక నానబెట్టుకున్నట్లయితే చాలా బాగా ఉడుకుతుంది, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఇందులో వచ్చేసి 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేశాను, ఇలాచి పొడి 1 స్పూన్ వేశానండి. అదంతా షూట్ చేయడం నాకు అస్సలు కుదరలేదండి, హడావుడి అయిపోయింది. మీకు తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతం రోజు ఎంత హడావుడి ఉంటుందో, కొంతవరకే తీసాను. ఇంకొంచెం ఉడికితే మనకి పాలు అనేది దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మొత్తం వేసేసాను. ఆ తర్వాత పులిహోర కోసం రెడీ చేస్తున్నాను. రైస్ పెట్టాను, అలాగే పులిహోర కోసం చింతపండు కూడా ఉడికిస్తున్నానండి. ముందుగా వేడినీళ్ళలో ఉడకపెట్టి తర్వాత చల్లారిన తర్వాత గుజ్జు తీసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి, అలాగే మిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి కరేపాకు, అవన్నీ వేసానండి. పసుపు, ఆయిల్ వేసాను. అవి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను పోపు కూడా పెడుతున్నానండి. పోపులో ఇంగుమ, ఎండమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేస్తాం కదా, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసాను. ఇంగుమ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, పులిహోరకి టేస్ట్ ఇచ్చేది అదే అనమాట. రైస్ కూడా ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం పలుగ్గా వండుకోవాలి పులిహోర చేసుకునేటప్పుడు. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చింతపండు గుజ్జును అలాగే పోపు పెట్టింది కూడా వేసేసి కలుపుతున్నాను. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా వచ్చింది పులిహోర కూడా. పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పునుగులు వేస్తున్నాను, సారీ పునుగులు కాదు, పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణాలు పిండి రుబ్బడం అదంతా చూపించడం కుదరలేదు, అందుకని చెప్పేసి డైరెక్ట్ చేసే రెసిపీ మాత్రమే చూపిస్తున్నానండి. పూర్ణాలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇలా 2 వైపులు తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసాను. ఇప్పుడు వడలు వేసుకోవాలి, అదే బాండీలో వేసానండి. పూర్ణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వడలు కూడా వేసేసాను. వడల్లో కూడా అమ్మవారికి ఎక్కువ ఉప్పు వేయకుండా చేయాలి కదండి, ఉప్పు వేయకూడదు, జస్ట్ నేను కొంచెం అంటే కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదండి. వడలు కూడా కంప్లీట్ అయిపోయాయి, అమ్మవారికి కావాల్సిన నైవేద్యం మొత్తం చేసేసాను. అలాగే పచ్చి సెలవిడి కూడా చేశానండి. ఇక్కడ పానకం కూడా ఇష్టం అన్నమాట అమ్మవారికి, అందుకని చెప్పేసి పానకం కూడా రెడీ చేశాను.
పానకం అంటే బెల్లము, అందులో కొంచెం 2-3 మిరియాలు కనుక వేస్తే సరిపోతుంది. పచ్చి సెలబిడి అంటే కొంచెం చూపించాను కదండి, చిన్న గిన్నెలో రైసు అవి బాగా వడకట్టేసి మిక్సీ పట్టాలండి. అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే చేయాలి. ఇప్పుడు అమ్మవారి అలంకరణ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పీటను పూజించేసి పీటను పెట్టుకున్నాను. అలాగే కమలం వేసుకోవాలి కదా, ఇలా వేసుకున్నాను, పద్మం వేశాను. అమ్మవారి అలంకరణ స్టార్ట్ అయిపోయింది. మొత్తం చూపించడం అస్సలు కుదరలేదండి, కొంచెం కొంచెం వరకే తీసాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారి అలంకరణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా చేశాను, చాలా ఫాస్ట్గా అయిందనమాట, అస్సలు కుదరలేదు, అందుకని చెప్పేసి మొత్తం చూపించలేకపోయానండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు గౌరీదేవిని చూపిస్తున్నానండి. అక్కడ ఈ విధంగా అమ్మవారి పూజ అనేది ఇలా స్టార్ట్ చేశాను. అలాగే శారీ, గాజులు, తాంబూలం, ప్రసాదాలు చేసి మొత్తం పెట్టానండి. ఇప్పుడు పసుపు, కుంకుమ అలా మనం చేస్తూ ఉంటాం కదా, అదేవిధంగా మొత్తం కంప్లీట్ అయ్యేంతసేపు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయింది. మొత్తం షూట్ చేయడం అస్సలు కుదరలేదండి, మీరు ఏ విధంగా చేశారో తప్పకుండా నాకు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పైన కూడా పూజ అయిపోయిందండి, అంటే ప్లేస్ సరిపోతుందని చెప్పేసి చూడండి ఏ విధంగా ఉంటుంది కదా. అక్కడ కూడా పులిహేర అలాగే ప్రసాదం మొత్తం పెట్టాను. మామిడి తోరణం ఇక్కడ కింద చేశానన్నమాట, ఇట్లా ఫ్రీగా చేయడం కుదరదు కదా పైన, అందుకని ఈ విధంగా చేశాను. ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నానండి ఎంత హడావుడి అయిపోయిందంటే అప్పటికప్పుడు. నిన్న మేము బయటకు వెళ్ళామండి, ఇంకా అందుకే ఇంకెక్కువ హడావుడి అయిపోయింది, త్వరగా అస్సలు కుదరలేదు, లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి మొత్తం షూట్ చేయడం అస్సలు కుదరలేదండి, కొంతవరకు చేశాను. అలాగే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్, మీ అందరికి కూడా నేను తాంబూలం ఇస్తున్నాను, తీసుకొని నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్. మీ అందరికీ పేరు పేరున చెప్పి ఇవ్వలేను కదా, అందుకని చెప్పేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అలాగే తాంబూలం తీసుకోండి ఫ్రెండ్స్. అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు